హలో, లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు మిత్రులకు శ్రేయోభిలాషులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమ కోసం గారెలు, చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మినప్పప్పును తీసుకొని 5-6 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి. నేను ఇప్పుడు 5 గంటల సేపు నానబెట్టి శుభ్రంగా కడిగి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. పెట్ గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, అందులో వేసుకున్నా చాలా బాగా వస్తాయి. కానీ మనం చేసుకునే ఒక గ్లాస్ కోసం గ్రైండర్ వాడి వాటిని కడగటం చాలా కష్టం. అందుకని నేను మిక్సీ జార్లోనే మిక్సీ చేసుకుంటున్నాను. ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాను. పిండి గ్రైండ్ చేసిన తర్వాత అయితే పిండి నీరు నీరుగా అయిపోతుంది, అందుకని ముందే ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గట్టిగా. ముందు ఉప్పు వేసుకున్నాం కదా, అలాగే గ్రైండ్ చేసేసి తర్వాత కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ పోసి రుబ్బుకోవాలి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపై మనకు కావలసిన సైజులో ముందుగా రుబ్బు పెట్టుకున్న పిండిని చిన్న బాల్లా తీసుకొని చేతితో ఒత్తుకొని గుండ్రంగా మధ్యలో హోల్ పెట్టి ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. చూశారు కదా, వాటంతట అవే పైకి తేలుతున్నాయి. ఆయిల్ బాగా హీట్గా ఉంటే వేసిన వేసినట్టు పైకి వస్తాయి. ఆయిల్ని బాగా హీట్ చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఆయిల్లో వేయగానే కలర్ చేంజ్ అయ్యి లోపల ఉడకకుండా పచ్చిగా ఉంటుంది. ముందే ఆయిల్ బాగా హీట్ చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా మనకు కావలసిన సైజులో గారెలను లేదా వడ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవటమే నేనైతే ఈ విధంగా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. గారెలు చికెన్ కాంబినేషన్ ఈ కనుమకి చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఆయిల్కి సరిపడా గారెలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తిప్పుకుందాం. రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, బాగా పొంగి గారెలు మంచి షేప్లో వచ్చాయి. చూశారు కదా, ఈ కలర్ అయితే సరిపోతుంది, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు గరిటెలోకి తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చుకుంటుంది. ఈ విధంగా అన్ని గారెలను తయారు చేసుకోవటమే ఈ కనుమ పండుగకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. ఇప్పుడు చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందరికీ వచ్చే ఉంటుంది, నేనైతే ఇలా చేసుకుంటాను అని మాత్రమే చూపిస్తున్నాను. ముందుగా 1/4 కేజీ చికెన్ తీసుకున్నాను నేను. దాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. బోన్లెస్ చికెన్ ఇది. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఇది బోన్లెస్ చికెన్ అండి, 1/4 కేజీ తీసుకున్నాను నేను. ఇప్పుడు అందులో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెరుగు వేసి బాగా కలుపుకొని 1 అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి.
ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, కొద్దిగా పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేగటానికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందు వేసుకున్నాం కదా కొద్దిగా, ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు అందులో చిన్న సైజు టొమాటోలు 2 తీసుకున్నాను నేను. టొమాటో ముక్కలను కట్ చేసుకొని ఉల్లిపాయ మిశ్రమంలో వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూశారు కదా, టొమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా కారం, కారం చూసుకొని వేసుకోవాలి. ముందు కూడా వేసుకున్నాం కదా, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూశారు కదా, ఇందాక కొద్దిగా ఆయిల్ ఎక్కువ అనిపించినట్లుంది, ఇప్పుడు మసాలాలన్నీ వేసేటప్పటికే సరిపోయింది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. వాటర్ ఏమి వేయలేదండి నేను. చూశారు కదా, మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ బాగా ఉడికిపోయింది. పైగా నేను బోన్లెస్ చికెన్ అలాగే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఇది గారెల్లోకి చిన్న ముక్కలు అయితే బాగుంటాయని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చికెన్ బాగా ఉడికింది కాబట్టి అందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ చికెన్కి పట్టడానికి మూత పెట్టి 2 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం, బాగా ఉడికిపోయింది చికెన్. ఒకసారి కలుపుకుందాం. చూశారు కదా, కొత్తిమీర కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని గారెలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే కూడా వేసుకోకపోయినా పర్వాలేదు. ఇందాక కర్రీలో వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ చికెన్ని గారెల కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ కనుమకు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందరికీ మరొకసారి కనుమ పండుగ శుభాకాంక్షలు.